షర్మిల ఆయమ్మ వైఎస్ షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయం స్పష్టంగా ఉంది. వైఎస్ఆర్టీపీ ఏ కాంగ్రెస్ ఐ పార్టీ నుంచి జగన్ రెడ్డి బయటకు వచ్చి వైఎస్ఆర్సీపీ పెట్టినాడో అట్టే షర్మిలమ్మ కూడా తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పెట్టడం జరిగింది. బయటకు వచ్చిన ఆమె మళ్ళీ లోపలికి పోతుంది, ఇన్సైడ్ బయటికి రావడం ఇన్సైడ్. దాని వలన ఏపీలో కూడా ఓపెన్గా క్లియర్గా ఆమె తిరగాలనే కండిషన్ పెట్టినారంట. ఆ తిరిగితే ఆ వాళ్ళు ఎవరు సోనియా గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ విజయమ్మతో పాటు షర్మిలమ్మ అక్కడికి వస్తే బ్లాస్ట్. ఇప్పటికే షర్మిల ఏం చెప్పింది, ఒకప్పుడు అన్న వదిలిన బాణమైంది, ఇప్పుడు ఆమెనే వదిలేసినాడు. వదిలేసిన ఆమె ఇక్కడికి రాబోతుంది, చాలా సమస్యాత్మకంగా తయారవుతుంది. ఒకే విధంగా ఆయన ఆమె ఒకే మాట చెప్తే వీళ్ళ పరిస్థితి ఘోరాతి ఘోరంగా ఉంటుంది. నాన్న పాలన వేరు, అన్న పాలన వేరు. నాన్న పాలన స్పష్టంగా ఉంటే అన్న పాలన అస్పష్టంగా ఉంది, అశాంతిగా ఉంది, ఘోరాతి ఘోరంగా అని ఒక్క మాట చెప్తే ఆయనకు శ్రీరామ రచ్చ ఏ జీరో అవుతుంది. ఘోరాతి ఘోరంగా అతని పాలన రాక్షస పాలన కంటే ఎక్కువ, రావణాసుని పాలన కంటే ఎక్కువ అనే విషయం అందరికీ తెలుసు. కాబట్టి ఆ మాటలు ఆ నోట్లో వస్తాయి. ఇప్పటికీ ఆమె సిబిఐ వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, చిన్నాను చంపడానికి నా ఆమెకు సీటు వివేకాంత రెడ్డి గారు అడగడమే కారణం అనే విషయం కూడా స్పష్టంగా చెప్పింది. అదే కాకుండా సునీతమ్మ స్పష్టంగా సుప్రీంకోర్టులో కూడా పాపం ఆమె ప్రాక్టీస్ చేసుకోవాల్సిన పని వచ్చింది, ఆమె లీగల్ యాక్షన్ చేసింది. అది కాకుండా 3వ తేదీ నాడు విచారణ జరగబోతుంది చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ దగ్గర. కాబట్టి అంతు లేని కథగా మార్చిన వివేకాంత రెడ్డి కేసు అంతమయ్యే కథగా మారుతుంది 3వ తేదీ నాడు తర్వాత. షర్మిల కూడా ఈ విషయంలో స్పష్టంగా ఉంది, ఆమె కూడా ఇక్కడ ప్రచారానికి రాబోతుందనే విషయం మాకు స్పష్టంగా తెలిసింది.